ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది. 6 గ్యారంటీలను అమలు చేసే విషయంలో 5 గ్యారంటీలను అమలు చేసి తొందరలోనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుపుకొని 6 నాడు రైతులు పండించిన వడ్లు కొనే దిక్కులేక కల్లాలలోనే కుప్పల మీద గుండెలాగి రైతులు చచ్చిపోతుంటే, రైతులు పండించిన చివరి గింజ వరకు కొనడమే కాదు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం. మిత్రులారా, ఆదిలాబాదు అడవి బిడ్డలంటే ఆనాడు తెల్ల దొరలపై వీరోచితంగా పోరాటం చేసిన రామ్జీ గోండు తిరుగుబాటుకు పునాదులు వేసి ఆనాడు తెల్ల దొరలను తరుముతుంటే, కుట్రపూరితంగా రామ్జీ గోండును నిర్మల్ జిల్లాలో ఉన్న 1000 ఉరుల మర్రి సాక్షిగా 1000 మందిని ఆనాడు ఉరిదీసిన ఆదిలాబాదు బిడ్డలు పౌరుషాన్ని వదులుకోలే. ఆ తర్వాత జల్ జంగల్ జమీన్ పేరు మీద ఈ ప్రాంతంలో ప్రజల తరఫున నిలబడి ఆదివాసీ బిడ్డల హక్కుల కోసం, వాళ్ళు దున్నుకునే భూముల కోసం, వాళ్ళు పండించిన పంట మీద వాళ్ళ హక్కుల కోసం కొమరం భీమ్ అనే మీ బిడ్డ పౌరుషాన్ని చాటి ఈ గడ్డ ఎప్పటికీ ఎవరికి తల వంచదు కోరుకుంటుందని చెప్పి మీ బిడ్డ కొమరం భీమ్ నిరూపించండి. ఇవాళ నిర్మల్ జిల్లా నుంచి మిత్రుడు శ్రీహర్ రావు గారు ఆ ప్రాంత కార్యకర్తల నాయకులకు అండగా నిలబడి ఈరోజు ముందుకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంత ఆదివాసీలు, ఇదే కాదు, ఈ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలకు ఇష్ట దైవమైన నాగోబ జాతరకు 1 కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రాంతంలో జరిగే ఆదివాసీల జాతరలను, వాళ్ళ యొక్క భక్తిని వాళ్లకు ప్రభుత్వం అండగా నిలబడాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు మిత్రులారా, బోత్ ప్రాంతంలో మా మిత్రుడు మల్లే చెప్తున్నాడు, అన్న కుప్తి ప్రాజెక్టు గురించి నువ్వు చెప్పాలి, ఆ ప్రాంత రైతాంగం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అని అంటే కుప్తి ప్రాజెక్టు కట్టాలి, తద్వారానే ఎడారిగా మారుతున్న ఆదిలాబాద్ అడవి బిడ్డలకు నీళ్లు వస్తాయి, ఈ భూములు బీళ్లు మారుతాయి, ఈ భూములు పచ్చని పైర్లతోని ఇవాళ పంటలు పండుతాయి అని చెప్పి వారు చెప్పాను. తప్పకుండా నేను బోత్ ప్రాంతంలో ఉండే బిడ్డలకు నేను మాట ఇస్తున్నా, మన ప్రభుత్వంలో కుప్తి ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన కడెం ప్రాజెక్టును ఈనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కడెం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఎంబడే మనం వచ్చిన ఎంబడే కుప్టి ప్రాజెక్టును ప్రారంభించాలని, కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేయాలని ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. మిత్రులు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వినోద్ గారు ఇక్కడ ఉన్నారు, పెద్దలు వెంకట స్వామి కాక ఆనాడు ఈ ప్రాజెక్టును కట్టాలి, ఈ ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి అని పట్టుబట్టించి ఆ ప్రాజెక్టును తుమ్మిడేటిలో ప్రారంభించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాక వెంకట స్వామి మీద కోపమో లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పగనో నాకు తెలియదు, ప్రాజెక్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును తొలగించండి. అందుకే మిత్రుడు పెద్దలు వినోద్ గారు నాకు చెప్పినారు, మళ్ళీ మీరు ప్రాణహిత చేవెళ్ళ దగ్గర, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా మీరు ఖచ్చితంగా తుమ్మిడేటి దగ్గర కట్టాల్సిందే, ఈ ఆదిలాబాదు 150,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పిండు. తప్పకుండా తుమ్మిడిహట్టిలో ప్రాజెక్టును కడతాం, మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నాం, అక్కడ ముంపు భూమికి సంబంధించి 1800 ఎకరాల సమస్య పరిష్కారం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. తప్పకుండా మహారాష్ట్రలో ముంపు గురయ్యే భూములను ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి
ఆ ప్రాంత రైతాంగాన్ని మెప్పించి సరైన నష్టపరిహారం వారికి ఇప్పించి తప్పకుండా తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును కడతాం. ఆ ప్రాజెక్టుకు మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మాట ఇస్తున్నా.